अंदर की नमस्कार। ఈ రోజు శతజయంతి నందమూరి తారక రామారావు నట విశ్వకాంత నటసింహం నందమూరి తారక రామారావు రేపటి రోజున శతజయంతి జరగబోతుంది విజయవాడలో। ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టి పామూరు మండలంలో నిమ్మకూరు గ్రామంలో పుట్టి రాష్ట్రాన్ని ప్రపంచాన్ని అరుదైన పేరు తెచ్చుకున్న ఒక నందమూరి తారక రామారావు ఆయన కష్టాలు ఆయన పడిన బాధలు ఆయన చేసిన పనులకు మేమంతా దాసోహమే। ఎందుకంటే ఎక్కడో ఉండి ఉద్యోగం కూడా చేస్తున్న ఉద్యోగం కూడా వదులుకొని చిన్నప్పటి నుంచి కష్టపడి నటన అంటే అతనికి ఎంతో ఇష్టపడి ఇష్టంతో ఒక నాయకుడిగా ఆ కాలంలోనే నాయకత్వంగా నడిపి నట కళాశాలకు కళా మందిరములకు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు। సినీ పరిశ్రమలో పావులాకు అర్ధ రూపాయికు రూపాయికు నెల జీతాలు తీసుకుంటూ ఉపవాసముతో నటన చేస్తూ ఆయన అంచలంచలకు అంచలంచలకు ఎదిగి ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళ గుండెల్లో ఒక మహనీయుడిగా నిలబడిపోయారు। అంత మహోన్నత నందమూరి తారక రామారావు గారు దాదాపుగా 300 పై చిలుకు సినీ పరిశ్రమలో చిత్ర పరిశ్రమానికి ఒక దేవుడిగా కారణ జన్మంగా చిత్ర పరిశ్రమకకే ఒక వెన్న తెచ్చిన ఒక మహానుభావుడు। ఆ రోజుల్లో కృష్ణుడు వేషమేసిన రాముడు వేషమేసిన వెంకటేశ్వర స్వామి వేషమేసిన భగవంతుడు ఈ విధంగా ఉంటాడా ఇట్లనే ఉంటాడా అని ముందుకు పంపించిన మెసేజ్ పంపించిన ఆ తారక రామారావునికి ధన్యవాదాలు। అంత గొప్పగా నటన నటనలో కష్టపడి ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చి ఇద్దర్ని ముగ్గురిని చూపిస్తున్నారు ముగ్గురిని నలుగురిని చూపిస్తున్నారు। 1978-79 లోనే దానవీర సూర కర్ణ ఎంత కష్టపడింటే ఒక నిర్మత గాను డైరెక్టర్ గాను నటుడు గాను అరుదైన నటనతో దానవీర సూర కర్ణ ఆ కాలంలోనే 3 వేషాలతో 3గురుగా త్రిబులు నటించిన ఘనత ఆ ఎన్టీ రామారావుకే దక్కుతుంది। అంతేకాదు ఎన్నో చిత్ర పరిశ్రమలో అవమానాలు కష్టాలు భరించి ఆ తర్వాత ఎంతో మంది ప్రజలకు వరదలు వచ్చిన గాలి కొట్టకపోయిన వర్షాలు తుఫాను దారాగుండా చాలా మంది నష్టపోయిన ఆ మహానుభావుడు ఆ రోజుల్లోనే ఒక ఐక్యతంగా తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని ఒక ఐక్యత తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సహాయం చేసిన ఘనత ఆయనకే చెల్లుతుంది। ఆ ఐక్యమత్యము నాయకత్వము ప్రతిదీ ఆయన కింద మనం దాసోహలమే। 1982లో ఒక ప్రపంచనం సృష్టించిన ఘనత కూడా ఆయనకే। ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రెడ్లు దర్బార్కి మనము అట్టడుగున ఉండిపోయాం। తెలుగువాడంటే నామరూపం లేకున్న రోజులు మెడ్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు మనం తెలుగువాళ్ళని గుర్తించిన రోజుల్లో తెలుగువానికి ఆత్మవిశ్వాసంగా తెలుగువారు ధైర్యంగా ఈరోజు ప్రపంచ దేశాల్లోకైతేనేమి గర్వంగా చెప్పుకుండే విధానంగా ఆ రోజు మనకి రాజకీయంలోకి వచ్చి తెలుగువారిని గుర్తించి ఢిల్లీ లెవెల్లో వినిపించిన ఘనత ఎన్టీ రామారావు గారు। ఈరోజు బీసీలమైన మేమైనా ఎస్టీలైనా మైనార్టీలైనా బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు బడుగు బడిహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి రాజకీయ అవకాశాలు కుదించి
వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగస్తులకి మండల వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు మనలాంటి వాళ్ళు కూడా రాజకీయం చేస్తున్నారంటే ఆయనను మనము నిలువెల్ల ఒక భగవంతుడిగా అందుకే మా ఇళ్ళల్లో ఇతనే ప్రతి ఒక్క బడువు బలహీన వర్గాల ఇళ్ళల్లోకి పోతే ఆయన ఒక దేవుడిగా పూజిస్తారు. చూడండి, కృష్ణా జిల్లా పామూరు మండలము నిమ్మకూరులో ఎక్కడో మారుమూల పల్లెలో జన్మించి ఈరోజు భారతదేశానికే గర్వకారంగా చెప్పుకుంటే ఎత్తుకెదిగినాడంటే ఆయన స్ఫూర్తిని మనం తీసుకొని ప్రతి ఒక్కరికి ప్రజలకైతేనేమి బడుగు బలహీన వర్గాలకైతేనేమి ముందుకు తీసిపోయే విధానంగా మనం సహాయం చేద్దామని చెప్పేసి ఆయన రేపు జరుగుతున్న విజయవాడలో April 28వ తారీఖు పిడి జనార్దన్ చైర్మన్ ఆద్వారం కమిటీలో శత జయంతి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తెలుగు వాళ్ళైన ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ ఉన్న నాలుమూల నుంచి వచ్చి ఆ సభని ఆయనకి సంఘీభావంగా విజయవంతం చేయాలని చెప్పేసి ఒక పౌరునిగా ఒక తెలుగు జాతికి సంబంధించిన ఒక మనిషిగా మనకి ఎంతో కీర్తులు చేసి ఎక్కడో ఢిల్లీ లెవెల్లో అయితే నేను ప్రపంచ లెవెల్లోనే మన తెలుగు వారిని తీసుకుపోయిన ఘనత ఒక NTRదే కాబట్టి మనం ఆ సభకు వెళ్ళి విజయవంతం చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ప్రతి ఒక్కరూ హాజరుగారాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.